నా పేరు జి రవీంద్రనాథ్, రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. కాబట్టి ఈ మధ్య ప్రతి మంత్రి గారు కానీ, సీఎంలు కానీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా దళితులకు అన్యాయం జరగదు, ఎక్కడ నేను సహించలేను అనడం చాలా మాట వరకే చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా న్యాయం జరుగుతలే దళితులకు. ప్రతి ఆఫీస్లో పోతే కూడా అన్యాయలే. మా ఫైల్ కూడా పట్టి తీసుకోరు, సరి స్టడీ చేయరు, కేసు టేకప్ చేయరు. దాని తర్వాత కరప్షన్ కూడా చాలా మట్టుకు మన కేసీఆర్ గారు, మన తెలంగాణ చీఫ్ మినిస్టరే కరప్షన్ లేదు, కరప్షన్ లేదంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన మంత్రివర్గం అంతా ఎప్పుడు కూడా ఆఫీసులలో ఉండరు. ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎవరిని పట్టించుకోరు, ఎవరేం పని చేస్తున్నారు, ఎక్కడేం పని చేస్తున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ప్రతి ఫైల్ మూమెంట్కి డబ్బులు లేని ఫైలే మూవ్ అవడం లేదు. మరి ఇంతకుముందు ఒకప్పుడు TV9 ఛానల్ అంటే వాళ్ళంతా బాగా సర్వేలు చేసి కొంచెం అంతకు బయట తీసుకొచ్చారు. కానీ కాబట్టి నేను నా అవేర్నెస్ రిక్వెస్ట్ ఏమంటే, స్నేహ ఛానల్ వాళ్ళు కూడా ఆఫీసులకు తిరిగి అన్యాయాలు జరుగుతున్నాయి, అన్యాయాలు అరగట్టి ఈ దళితులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఇక ముందుకన్నా వాళ్ళను బాగుపడేటట్టు కొంచెం అవకాశం తేవాలని చెప్పి నా యొక్క మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.